Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పథకాలలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ అధికారి వైసీపీలోకి. ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల్లో చేరికలు, జంపింగ్స్ మొదలయ్యాయి. మాజీ ఐఏఎస్, ఐపీఎస్లు ఎన్నికల వేళ రాజకీయంగా ఎంట్రీ ఇస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పథకాల రూపకల్పనలో విజయ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. వైసీపీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్గా, పలు కీలక శాఖలకు సెక్రటరీగా పనిచేసిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ, కొత్త జిల్లాల ఏర్పాటు, విద్యాశాఖలో, ఇలా పలు శాఖల్లో తన పాత్ర పోషించిన విజయ్ ఇప్పుడు రాజకీయాలలో తన వంతు పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సెక్రటరీగా బాధ్యతల్లో ఉన్న విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజకీయాల్లో పూర్తిగా సీఎం జగన్తో కలిసి నడవాలనే అభిప్రాయంతో విజయ్ కుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో చేరకముందే ఆయన తడ నుంచి తుని వరకు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ కుమార్ తాను కలెక్టర్గా పనిచేసిన నెల్లూరు, ఒంగోలు, విజయవాడలో దళిత, గిరిజనులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. ఆ యాత్రకు ఐక్యతా విజయ పదమని పేరు ఖరారు చేశారు. యాత్ర తరువాత విజయ్ కుమార్ వైసీపీలో చేరతారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో ఎంపీగా పోటీ చేసేందుకు విజయ్ కుమార్ ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. బాపట్ల లేదా తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. బాపట్ల, తిరుపతి నియోజకవర్గాలలో వైసీపీకి సిట్టింగ్ ఎంపీలున్నారు. దీంతో వైసీపీలో చేరితే ఎక్కడ అవకాశం ఉందనే అంచనాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలపైన పట్టు ఉన్న అధికారి కావడంతో విజయ్ కుమార్ పార్టీలో చేరితే ఉపయోగకరమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు.